మార్కెట్ ఆదర్శ నగర్ డంపింగ్ యార్డ్ తరలించాలని కాల్ నివాసులు రోడ్డుపై బైఠాయించారు. ఈ మేరకు భారీగా ట్రాఫిక్ జామ్ స్తంభించింది. గత 4 సంవత్సరాలుగా సమస్య పరిష్కరించాలని వినతులు చేసినా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని కాల్ నివాసులు వాపోయారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకుని డంపింగ్ యార్డ్ ఎత్తివేయాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు. జవహర్ నగర్ ఇన్స్పెక్టర్ సమస్య పరిష్కారానికి హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. ఇది గత 4 సంవత్సరాలుగా ఈ డంపింగ్ యార్డ్ నిర్మించారు. ఇక్కడ ఇది ఆదర్శ నగర్ సాయిరాం నగర్కు అనుసంధానంగా ఉంది. ఇది ఈ డంపింగ్ యార్డ్ని మేము 4 సంవత్సరాల నుంచి పోరాడుతూ ఉన్నాము ఇక్కడ నుంచి తీసేయాలని చెప్పేసి. అయినా అధికారులు ఎవరు పట్టించుకోవట్లేదు. ఎంతమంది ఎమ్మెల్యేకు చెప్పినా కానీ, ఎంపీకి చెప్పినా కానీ, కమిషనర్కి చెప్పినా కానీ, ఎంఆర్ఓకు చెప్పినా కానీ వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు. ఇది మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇక్కడ 13-14 కాలనీలు వచ్చేసి ఈ ధర్నాలో పాల్గొన్నారు. ఇప్పటికీ ఇంకా పెద్ద ఎత్తున ఇంకా ఇంట్లో ఆడపిల్లలు అందరు కూడా వచ్చి ధర్నా చేయడానికి ముందుకొస్తున్నారు. అక్కడ ఇక్కడ నేరంమేటు మల్కాజ్గి చుట్టుముట్టు మొత్తం చెత్తంతా మొత్తం తీసుకొచ్చి ఈయన వస్తారు. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు జనాలు మనుషులు కారా, అక్కడ ఉన్న వాళ్ళే మనుషులా? అసలు ఇంక ఏ రకంగా పర్మిషన్ ఇచ్చారు అనేది మేము కోరుతున్నాము. ఇప్పుడు మేము జిహెచ్ఎంసీ అధికారులను నిలదీస్తున్నాం. అసలు మీకు ఈ ల్యాండ్ ఎవరికి కేటాయించారు? ఇది మీరు జిహెచ్ఎంసీ ల్యాండ్ అని చెప్పేసి మీరు వస్తారా, గవర్నమెంట్ ల్యాండ్ అని వచ్చేస్తురా? ఎంఆర్ఓ గారు ఏమి గవర్నమెంట్ ల్యాండ్ అంటారు? మరి ఏవో ప్రాపర్టీ గవర్నమెంట్కి ఏ రకంగా ఉంటుంది? ఈ ప్రైవేట్ సంబంధించి వాళ్ళు కేసు కొట్లాడినప్పుడు మీరు ఎట్లా పర్మిషన్ ఇచ్చారని చెప్పేసి మేము అడుగుతున్నాము. అసలు రామ్ కోవన్కి అసలు పర్మిషన్ లేదు ఈ రకంగా ఇంతమంది పాలన తినడానికి? పర్మిషన్ ఏ రకంగా ఇచ్చారని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. వెంటనే ఈ డంపింగ్ యార్డ్ని తొలగించాలి, లేదంటే మేము ఇదే కాదు, మేము మొత్తంగా ఈ ఈసల్ చౌరసా నుంచి మొదలు పెడితే తమ్మడ దాకా కూడా ధర్నా ఎన్నికకు సిద్ధంగా ఉన్నాము. మాకు సీఏ గారు 5 రోజులు టైం ఇవ్వడం జరిగింది. 5 రోజులు మేము వెయిట్ చేస్తాము. ఈ 5 రోజుల తర్వాత వాళ్ళు మాకు ఏ స్పందన లేదనుకో, మేము ఏ రకంగా వేయాలో ఆ రకంగా వేస్తాము. తర్వాత దీనికి పూర్తి బాధ్యత ఈ సీఏ గారు, ఇక్కడ ఉన్న గవర్నమెంట్ అధికారులే. సర్వే నెంబర్ 1 చెప్పి మనకు హైదరాబాద్ సిటీలోనే ఉన్నటువంటి చెత్త మినీ వెహికల్స్ లో వచ్చేసి ఇక్కడ పెద్ద వెహికల్లోకి షిఫ్ట్ చేసుకొని డంప్ యార్డ్ తీసుకొని పోనీకి మినీ డంప్ యార్డ్ ఒకటి ఆపరేషన్ చేస్తున్నారు. ఈ ఆపరేట్ చేయడం వల్ల ఇక్కడ వచ్చే దుర్గంధపు వాసన కానీ, చెత్త కానీ, ఈ వెహికల్స్ ఆ రోడ్డు మీద ఆపడం వల్ల కానీ, ఈ మారుతి ఎన్నిక లేవు, దాంతోపాటు ఈ కింద ఉన్నటువంటి 15 కాలనీ ప్రజలకు ఇబ్బందికరంగా ఉంది అనేసి చెప్పి ఈరోజు మా ఈ మినీ డంప్ యార్డ్ ఆపరేషన్స్ బంద్ చేయండి అనేసి చెప్పి ప్రొటెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు రెవెన్యూ వాళ్ళకు కూడా కన్సల్ట్ అయ్యేసి ఇది వాళ్ళకు ల్యాండ్ అలాట్ చేయకండి, మాకు ఇబ్బంది అవుతుంది అనేసి చెప్పి చెప్పడం జరిగిందని చెప్తున్నారు. ప్లస్ జిహెచ్ఎంసీ అఫీషియల్స్ కూడా వీళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చామని చెప్తున్నారు. అయితే ఈరోజు హాలిడే కావడం వల్ల కూడా వాళ్ళు ఎవరు కూడా అందుబాటులో రాలేదు. మేము వీళ్ళకి ఏం చేస్తున్నాం అంటే ఆ ల్యాండ్ అలొకేషన్ అయిందా, ఆపరేషన్స్కి పర్మిషన్ ఇచ్చారా లేదా అన్నీ వెరిఫై చేసి అవి ప్రాపర్ పర్మిషన్ ఉంటేనే అవి నడపమని చెప్పి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఒకవేళ అన్ని పర్మిషన్స్ తోటి కూడా రన్ చేసినప్పటికీ కూడా ఈ కాలనీ 15 కాలనీకి సంబంధించిన వ్యక్తులకు ఇబ్బంది అవుతుందని చెప్పి సీనియర్ అఫీషియల్స్ దృష్టికి తీసుకెళ్లేసి వీళ్ళ సమస్య పరిష్కారం అయ్యే విధంగా చూస్తామనేసి చెప్పి వీళ్ళని ధర్నా విరమించడం జరిగింది. అదేవిధంగా గత రాబోయే 1 వారం రోజుల్లోనే వాళ్ళకి ఏదో ఒక సొల్యూషన్ ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తామనేసి చెప్పి న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ GS9 TV.